బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్కు ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ నేడు ప్రకటించిన బీఆర్ఎస్తో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ను కథం పట్టించి ఉద్యమకారులను మర్చిపెట్టేట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే విధంగా కొత్త పార్టీని స్థాపించారని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందని, తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ చైతన్యానికి కేసీఆర్కు ఉన్న బంధం కూడా తెగిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకుంది మద్యాన్ని, డబ్బుని, ప్రలోభాలకు మాత్రమేనని, అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయ చలామణి చేయాలని పగటి కళ్ళలు కంటున్నారని, తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేని వాడు అనేక రకాలుగా ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ఆ ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమ కాలను మర్చిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్కు ఉన్న బంధం పూర్తి తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని, ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని, ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది.